మీకు ఈ రోజు నేను టాలీ ఇంట్రొడక్షన్ గురించి చెప్తాను. ఈ టాలీ ప్యాకేజీని జిఎస్టీను ఉద్దేశించి రాసినటువంటి ప్రోగ్రామ్. అంటే మనకు దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది జిఎస్టీని ఇండియాలో ప్రవేశపెట్టి. జిఎస్టీ పేమెంట్ను ఏ విధంగా మనం చేసుకోవాలి అనే దానికి, తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్లో ప్రాఫిట్ లాస్ ఇవి తెలుసుకోవడానికి, తర్వాత బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోవడానికి, ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి చేసుకోవడానికి టాలీ ప్రోగ్రామ్ను ఒక ప్యాకేజ్గా రాయడం జరిగింది. దీనిని టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్, ఏ హై లెవెల్ ఊప్ లాంగ్వేజ్ ద్వారా ఈ ప్యాకేజ్ రాయడం జరిగింది. తర్వాత దీన్ని ఎవరు రాశారయ్యా అంటే, టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏ సంవత్సరంలో రాశారంటే 1988. ఎక్కడ? బెంగళూరు సిటీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు ఈ ప్యాకేజ్ని తయారు చేయడం జరిగింది. తర్వాత ఈ ప్యాకేజ్ని ముందుగా అకౌంటెంట్ అని పిలిచేవారు. ఆ విధంగా వాళ్ళు దాన్ని పేరు పెట్టారనమాట. అయితే గ్రాజువల్గా రాను రాను ఇట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ టాలీ. ఓకే. తర్వాత ఇంకో విషయం, ఈ టాలీ దాదాపు 160 దేశాల్లో వాడుతున్నారు టాలీ ప్రోగ్రామ్. అంటే మీరు అంచనా వేసుకోండి ఎంత ఉపయోగం ఉంటుందో టాలీ నేర్చుకోవడం ద్వారా. ఇంకొక విషయం కూడా మీకు ఇంట్రొడక్షన్ పార్ట్లో చెప్పాలి, ఈ టాలీ అనేది కామర్స్ స్టూడెంట్స్కేనా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చునా, చేయగలరా అని ఒక సందేహం చాలామందికి ఉంది. ఫ్రెండ్స్, అది రాంగ్ ఒపీనియన్. విషయం ఏమిటంటే, ఈవెన్ నాన్ కామర్స్ స్టూడెంట్స్ కూడా బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళు అందరూ కూడా బీకామ్ వాళ్ళతో సమానంగా ఈ టాలీ ప్రోగ్రామ్ నేర్చుకోవచ్చు, జిఎస్టీ పేమెంటు ఏ విధంగా చేయాలనేది తెలుసుకోవచ్చు, మీరు ప్రాక్టికల్గా కూడా జిఎస్టీ ప్రాక్టీషనర్ కూడా పెట్టుకోవచ్చు, అందులో ఏ సందేహము లేదు. నాకు తెలిసి చాలామంది నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఈ టాలీ జిఎస్టీ నేర్చుకొని ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. దీంట్లో ఉపయోగం ఏమయ్యాయంటే, మీకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అన్నమాట. ఈవెన్ మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఈవెన్ గవర్నమెంట్, తర్వాత పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టార్లో కూడా మీకు జాబ్ దొరికే అవకాశం ఉంది. లేదు, మేము జాబు చేయలేము అనుకుంటే మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే దాంట్లో తప్పనిసరిగా మీకు టాలీ ఉపయోగపడుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా మనకు టాలీ ఈరోజు ఉపయోగపడుతుంది. కనుక దీన్ని అన్ని రకాల గ్రాడ్యుయేట్స్ను టాలీ నేర్చుకుంటున్నారు. ఇట్ ఈస్ ట్రూ. ఓకే. తర్వాత టాలీ వేరియస్ వర్షన్స్లో రూపుదిద్దుకుంది. మొట్టమొదటి 1988లో రిలీజ్ చేసినప్పుడు 4.5 వర్షన్తో రిలీజ్ చేశారు. ఆ తర్వాత గ్రాజువల్గా కొంతకాలానికి 5.0 వర్షన్ అయింది, మరీ కొంతకాలానికి 5.40 వర్షన్, మరీ కొంతకాలానికి 6.3 వర్షన్, మరీ కొంతకాలానికి 7.2 వర్షన్, మరీ కొంతకాలానికి 8.1 వర్షన్, ఇప్పుడు లేటెస్ట్ తాజాగా ERP 9. టాలీ ERP 9 అంటే లేటెస్ట్ అనమాట. ERP 9 అంటే, ERP అంటే ఏంటంటే, ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే. నెక్స్ట్, తర్వాత అడ్వాన్స్ ఫీచర్స్. టాలీలో అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ముందే రాయడం జరిగింది. ఎక్సైజ్ ఫర్ డీలర్స్కి అయితేనేమి, పేరోల్స్ అంటే శాలరీ పేమెంట్ విధానము, FBT ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్, TDS అండ్ CTDS వీటి కొరకు అడ్వాన్స్ ఫీచర్స్ టాలీలో ఉన్నాయి. ఇంట్రొడక్షన్ టు టాలీ. అసలు ఎందుకు టాలీని మనము వాడుతున్నామయ్యా అంటే, ఇట్ ఈస్ ఆటోమేషన్ ఆఫ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. అంటే వ్యాపారంలో ఏదైనా కానీ A to Z ట్రాన్సాక్షన్స్, మనకు వచ్చే ఆదాయం కానీ, మనం పెట్టే ఖర్చు కానీ, పెట్టుబడి కానీ, ట్యాక్స్ కానీ, నష్టం కానీ, ఏదైనా కానీ అన్నీ కూడా మనము ఈ ఆటోమేట్ చేయడము జరిగింది టాలీలో. అంటే ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్నీ టాలీలో కవర్ అవుతాయన్నమాట. తర్వాత బిజినెస్ గ్రోస్, అంటే మీ వ్యాపారాన్ని పెంచుకునేదానికి అవకాశం ఉంది. అక్వైర్ న్యూ కస్టమర్స్, అంటే రకరకాల మెంటాలిటీ గల కస్టమర్స్ను కూడా మనం అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఎంటర్స్ న్యూ మార్కెట్స్, అంటే రకరకాల కొత్త కొత్త మార్కెట్స్లో కూడా మనము బిజినెస్ను విస్తృతపరిచేదానికి అవకాశం ఉంది. తర్వాత అక్యురేట్ ఇన్ఫర్మేషన్, అప్ టు డేట్ అకౌంటెన్సీ, ఇటువంటివి టాలీలో సాధ్యమవుతుంది. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ
టీడీఎస్ అప్సెన్స్ వాడుకునేదానికి కూడా ట్యాలీలో అవకాశం ఉంది. తర్వాత రెడ్యూసెస్ అప్లికేషన్ సైజ్, సో ఇట్ ఈస్ ఫస్ట్. అప్లికేషన్ సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇది స్పీడ్గా పనిచేస్తుంది. తర్వాత హెల్ప్ సెంటర్ ఒకటి ఉంది. ఈ హెల్ప్ సెంటర్లో మనకు ఏదైనా పని చేసుకోవడంలో ఏదైనా కనుక కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, చేసుకోలేనప్పుడు, అదేవిధంగా టెక్నికల్ విషయాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం హెల్ప్ సెంటర్ను కన్సల్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. హెల్ప్ సెంటర్ వల్ల మనకు సరైనటువంటి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ట్యాలీ. ట్యాలీని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఏమేం కావాలి? ఇక్కడ ఏంటంటే ట్యాలీ కొత్తగా వచ్చింది కదా, దీనికి లేటెస్ట్ కంప్యూటర్లే పనిచేస్తాయేమో అని కొంతమందికి డౌట్ ఉంది ఫ్రెండ్స్. అలా ఏంటి లేదు, ట్యాలీ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ప్రాసెసర్ ఇంటెల్ పెంటియం 4 ఆర్ హయ్యర్. ఇంటెల్ పెంటియం 4 అయితే కూడా సరిపోతుంది. తర్వాత మెమరీ 256 MB ర్యామ్ ఆర్ మోర్ ఎనఫ్. ఫ్రీ హార్డ్ డిస్క్ స్పేస్ 40 MB మినిమం ఎనఫ్. మానిటర్ రిజల్యూషన్ 1024x768 ఆర్ హయ్యర్ ఎనఫ్. అందువల్ల ఈవెన్ పాత డెస్క్ టాప్లో కూడా మనము ట్యాలీ లోడ్ చేసుకునేదానికి అవకాశం ఉంది. మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను ఇది ట్యాలీ. ఇక్కడ ఒక కంపెనీ మనము క్రియేట్ చేసుకుందాం. ఓకే, కంపెనీ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ట్యాలీలో స్టార్టింగ్లో ఈ గేట్ వేఫ్ ట్యాలీ ఉంటుంది. ఈ గేట్ వేఫ్ ట్యాలీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏ పని చేయాలన్నా కూడా గేట్ వేఫ్ ట్యాలీ ద్వారానే ఎంటర్ కావాలి. ఓకే, ఇక్కడ మనం కంపెనీ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ ఎఫ్ త్రీలో కమ్ టు క్రియేట్ కంపెనీ. ఓకే, ఇక్కడ ఒకటి మనము కంపెనీ క్రియేట్ చేద్దాం. సపోజ్ ఇన్షాల్లా ఒక కంపెనీ క్రియేట్ చేద్దాం. ఓకే, స్టేట్ మాత్రం కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి, లేకపోతే వేరే స్టేట్స్ రూల్స్ అప్లై చేస్తాయి అన్నమాట. అందువల్ల ఆంధ్రప్రదేశే ఇవ్వాలి. ఇవన్నీ ఆప్షనల్. ఈ ఆప్షనల్ అయితే ఈ మళ్ళీ తర్వాత మీరు నిదానంగా ఫిట్ చేసు, కంపల్సరీ ఐటమ్ మాత్రం మీకు చూపిస్తారు. 1/4/2018 ఇప్పుడు బిజినెస్ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అయింది అనమాట. వ్యాపారము బుక్స్ రాసింది మొదలు ఎప్పుడంటే అదే డేట్ అనుకుందాం, సేమ్ డేటే. ఓకే, ఎంటర్. ఇవి మీకు టైం ఉంటే మీరు ఫీడ్ చేసుకోండి. ఓకే, ఇవి మాత్రం కంపల్సరీ ఐటమ్స్. ఈ కంపల్సరీ ఐటమ్స్ ఇవి ఫీడ్ చేస్తేనే నీకు కంపెనీ క్రియేట్ అవుతుంది, లేకపోతే కాదు. వై, ఓకే, ఇది ఇక్కడ కంపెనీ క్రియేట్ అయిపోయింది అనమాట మనకు అది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టు గెట్ సమ్ మోర్ వీడియోస్ ఆన్ ట్యాలీ ఇన్ తెలుగు. ఫర్ ఎనీ క్లారిఫికేషన్స్ అండ్ సజెషన్స్ యూ మే ప్లీజ్ కాల్ టు 7095797582. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.